ये राजकीय पार्टी अच्छे अंतर्गत प्रजास्वाम्युत आ राजकीय पार्टी अभिवृद्धि चंदी इक्कड़ जनसेन पार्टी अटुवंटि वातावरण उंदनि भावस्तुन्ना ఈ సౌత్ డిస్ట్రిక్ట్ స్వింగ్ లో ఖచ్చితంగా వందకి 200% అటువంటి పరిస్థితులు ఉంటాయి ఉంటి తీరుతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఒక మనసు నుంచి వచ్చిన ఒక భావమే ఈ సౌత్ డిస్ట్రిక్ట్ స్వింగ్ మన పార్టీ ఏ సిద్ధాంతాలు రాష్ట్రానికి ఏ సిద్ధాంతాలు ఉంటే మొదటి సిద్ధాంతం కులాన్ని కలిపే ఆలోచన విధానంతో ఒక పురుడు పోసుకున్న ఒక విభాగమే ఈ సౌత్ డిస్ట్రిక్ట్ ఎందుకు దీని కోసమే తెప్ప ఇంత పవన్ కళ్యాణ్ రాయడం పడతారు ఏంటి ఈ యొక్క విభాగం యొక్క గొప్పతనం ఏంటి ఒకసారి తెలుసుకోవాలి ఈవేళ మన భారతదేశం ఏ దేశం లేని గొప్ప గొప్పవచ్చు నాకు ఇదైతే తప్పే అనిపిస్తుంది ఎందుకంటే కులాల పరంగా మతాలు వేరే దేశాలు కూడా ఉండొచ్చు కులాల పరంగా విడిపోయిన సమాజాలు ఏమైనా ఉంటే అది మన భారతదేశంలో కరుడుగట్టిన ఈ మనువాద సిద్ధాంతాన్ని మనం అర్థపడు వేల సంవత్సరాల క్రితం ఈ సూత్రుడు మన అంతర సూత్రుడు తెలియదంటే బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రియుడు అంతర సూత్రుడే కానీ విచిత్రుడిని కాస్త డబ్బు సంపాదించే సూత్రుడు కాదు అక్రమంలో అనుకున్నాం దౌపాయిక పరిస్థితి అంటే అంతర సూత్రుడే ఈ సూత్రులు అందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా ఉంటే రాబోయే కాలంలో మనం పాలించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ కుల వ్యవస్థ మన మీద ఉంది మన మధ్యన కులవని అడ్డుగోడలు కట్టేశారు అన్నదమ్ముల్లో ఉన్న మనందరం కూడా కులాంత విడదీయపడ్డాం ఆ కులాలు కూడా ఎలా విభజించారంటే మనం చేసే వృత్తిని బట్టి కులాన్ని విడదీయడం జరిగింది ఆ రోజు ఇది రాజగురుగా చెప్పుకునే కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు చేసిన దౌర్భాగ్యం ఉంటుంది నేను బ్రాహ్మణ్ ఎగ్నిస్ట్ బ్రాహ్మిన్స్కి ఎగ్నిస్ట్ కావద్దు నేను ఏ కులానికి ఎగ్నిస్ట్ కావద్దు కానీ అక్కడ బ్రాహ్మణ తత్వానికి ఎగ్నిస్ట్ కేవలం వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకోవడం కోసం వాళ్ళ ఆధిపత్యం చెలాయించడం కోసం బాగా ఎక్కువ స్థాయిలో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ఈ శూద్రజాతి శూద్రజాతికి మధ్యన ఐక్యవచ్చు లేకూడదు లేకుండా చూడడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఈరోజు మీరు చూసినట్టయితే ఈ వీళ్ళని కలిపే ఆలోచన ఎవరో చేయలేదు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వస్తాడు నేను బీసీలో కలుగుతానంటాడు ఇంకోటి దగ్గర పోతాడు నువ్వు రా నీ ఎస్సీలో కలుగుతాయి అంటాడు ఇంకోటి దగ్గర పోతాను నీ ఎస్టీలో కలుగుతాను అంటాడు ఏం దౌర్భాగ్యం అంటే అన్నదమ్ములు పోతున్నాం మనందరం కూడా ఒకరిని తీసుకొస్తానని బీసీలో కలుగుతాను అంటాడు ఇంకోటి బీసీ కూడా తీసుకెళ్ళి ఎస్సీలో కలుగుతాను అంటాడు ఎస్సీ కూడా తీసుకెళ్ళి ఎస్టీలో కలుగుతాను అంటాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎట్లా తిరిగి మన మధ్యన ఎప్పుడు కూడా వైరం ఉండాలి మనం ఎప్పుడు కూడా కలవకూడదు మనం ఎప్పుడైతే కలిసామో ఐక్యం వచ్చి పెరుగుతుంది మన మధ్యన కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది కాదు కులాలు కలిపే ఆలోచన విధానం దాంట్లోంచి ముందే సౌత్ ఒక కొత్త విభాగానికి పురుడు పోసుకుంది భారతదేశంలో ఇప్పుడు ఒక చాలా పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి భారతదేశంలో మీరు చూడండి ఎక్కడైనా సరే బీసీ వింగ్ అంటారు ఎస్సీ వింగ్ అంటారు ఎస్టీ వింగ్ అంటారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ ఐ హ్యాడ్ ద వర్డ్ సోషల్ జస్టిస్ అదర్ దాన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బయట వెంటనే ఇది ఫస్ట్ టైం పొలిటికల్ పార్టీస్ ఎందుకు అంత గర్వంగా చెప్పారంట ఆ మాట కాన్స్టిట్యూషన్లో ఉంటుంది సోషల్ జస్టిస్ అని సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ రిలీజియస్ జస్టిస్ అన్నీ ఉంటాయి కానీ ఏమేమంటారంటే అది గుర్తించి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ పార్టీ ద్వారా మనం ఈ సోషల్ జస్టిస్ చేయాలనుకుని సంకల్పించిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే అంబేద్కర్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిగతా సంఘ సంస్కృతి చాలామంది వచ్చి ఉండొచ్చు కాంచీరామ్ గారు ఇచ్చారు వంశీపు కూడా రాజ్యాధికారం కోసం ప్రయాణం చేశారు అంటే ఈ శూద్ర జాతి రాజ్యాధికారం చేయాలనుకున్నారు కానీ ఈయన ఉద్దేశం కూడా అదే పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే కానీ ఈ ఉద్దేశం ప్రతిఫలాలు ఇవ్వాలంటే ఏం చేయాలి మనకి ఒక మంచి హోమం జరగాలి ప్రజల్లో కొన్ని భావజాలం తీసుకెళ్ళాలి ఎట తీసుకెళ్తాం భావజాలం ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ పేరేదాం గంగాధర్ గంగాధర్ గారా కొంతమంది కాదు రమ్య మీరు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు నాకు కొన్ని చోట్ల ఈ ఓసీ కమ్యూనిటీస్లో మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు క్షుణ్ణంగా చూస్తున్నారు దౌర్భాగ్యం చదువుకున్నాం అంతరిక్షంలో చదవగలుగుతున్నాం ప్రపంచం మన చేతిలోకి వచ్చేస్తుంది చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉందంటే ఇంత చదువుకున్న తర్వాత ఇంత విజ్ఞానం పొందిన తర్వాత కూడా మనం ఇంకా ఒక మనిషిని సెకండ్ కేటగిరీ సిటిజన్గా చూస్తున్నాం ఈజ్ కరెక్ట్
ఎందుకంటే నా జిల్లాలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి నాకు. ఒక ఆయన చాలా చాలా ఆప్తులైనా ఆయన ఫోర్త్ శ్రీనివాస్ గెలవంటున్నావయ్యా అది మాకు ఎందుకు ఎలవద్దు కావట్లేదు ఎలవద్దు కావట్లా ఏంటి సార్ అంటే చాలా క్లోజ్ నాకు అందుకే చెప్పగలిగారు. మిగతా ఎందుకు షేర్ చేసుకున్నారంటే ఒక భావజాలం మనలో విడిపోయిన తర్వాత దాని అంతగా జరగలేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు మేము అమలాపురంలో కలిసినప్పుడు ఆయన చెప్పింది ఒక మాట ఒకటి, నాకు కొత్త పలకలు కావాలి పాత పలకలు వద్దే ఉంటుంది. ఎందుకుంటే ఆయన ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు, తప్పుగా అర్థం చేసుకోలేదు భావజాలం. ఎందుకంటే నేను ఒక అక్షరాన్ని ఒక విద్యార్థికి అక్షరాభ్యాసం చేయించాలనుకోండి కొత్త పలక తీసుకెళ్ళి అక్షరం తీస్తాను, ఆ కురవాడికి చాలా బ్రైట్గా అక్షరం కనిపిస్తుంది, ఆ అక్షరం వాడి బుర్రలో బాగా ముద్రపడుతుంది. సో నేను ఏం రాయాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను స్పష్టంగా కనపడతాను కురవాడికి, ఆ అక్షరం స్పష్టంగా కనిపిస్తుంది, దాని మీద అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక వాడేసిన పలకని ఎన్నిసార్లు ముట్టబెట్టి తుడిచిన కడిగేసిన అక్కడ మార్క్స్ ఉంటాయి, ఆ మార్క్స్ పైన ఏ కొత్త అక్షరం రాసినా సరే స్పష్టంగా కనపడదు, అక్షరం అందం కూడా పోతుంది అక్కడ. సో ఆయన ఉద్దేశం ఏంటంటే మీ యువకులు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి నా భావజాలం చేరేయండి, నా భావజాలం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఇంప్రెషన్స్ ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు నన్ను త్వరగా చేరుకుంటారు, నా భావజాలం త్వరగా చేరుకుంటారు చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా రేపు మన పార్టీ సీట్స్ ఇచ్చే సీట్లు ఇచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవ్వబోతుంది, 170 మంది యంగ్స్టర్స్కి సీట్లు ఇవ్వబోతుంది. ఇది నేను చాలా గర్వంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే వేళ జరుగుతున్న కొన్ని సినేరియస్ చూసి మీరు అందరూ అనుకోవచ్చు ఎవరెవరు వస్తున్నారండి, రకరకాలుగా రకరకాల మనుషులు జాయిన్ అవుతున్నారు పార్టీలో, ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాం మేము, మాకు గుర్తింపు లేదు దగ్గర రమేష్ గారు, రమేష్ గారు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేవాడు గుర్తింపు ఉంది, కష్టపడి పని చేసేది గుర్తింపు, నేను యాక్సెప్ట్ ఇవ్వను వాళ్ళకి. ఎందుకంటే నేను చాలా ఆశ్చర్యపోతుంటాను, 4 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు మానేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసాడు తెలుసు, టీచ్ ఉద్యోగాలు మానేసాడు తెలుసు, అసలు ఉద్యోగాలు అప్లికేషన్ పెట్టడం కూడా తెలుసు నాకు, ఎందుకంటే జనసేన పార్టీ పనిచేస్తాం అలాంటి వాళ్ళు వచ్చేస్తాను టెలివిజన్ పర్సెంట్ కన్సెప్ట్. నేను ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పిన ఏంటి కూడా కొన్ని లాస్ట్లో అప్పుడు చూస్తాను, అలాగే బ్రదర్ మన ప్రవీణ్ గారు మన కైలు పడిపోయాడు ఆయన మాట్లాడుతూ మాట్లాడారు, అందరినీ కొంతమంది లాబింగ్ చేసుకోవడం వల్ల కమిటీస్ ఫెయిల్ అని చెప్పేసి నేను ఒకటి మాత్రం చెప్తాను ప్రవీణ్ గారు, నాకు కానీ శివశంకర్ గారు కానీ మీ అందరం మాకు బాధ్యత చెప్పిన తర్వాత మేము సెప్టెంబర్ 16 బయటకు వచ్చాం, అప్పుడు చెప్పాకం నేను ఇంట్లో ఉంటే 10 కూడా పిచ్చలేను అంతా బయటే ఉన్నాను నాకు తెలిసి, మాకు ఏ స్వార్థం లేదు, నేను యాక్సిడెంట్ కాదు సార్ యాక్సిడెంట్ కాదు మీ అందరం, మన పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక్కరిగా మెచ్చుకుని ఏమైనా అవకాశం ఇస్తే ఏమో తెలియదు కానీ మాకు అయితే అడగవలసిన అవసరం కూడా మాకు లేదు. నేను బీఆర్పీ నుంచి పనిచేస్తూ ఉన్నాను, 2009 నుంచి పనిచేస్తున్నాను, అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. ఈరోజు మమ్మల్ని పిలిచి ఈ స్థాయిలో కూర్చోబెట్టారంటే ఏ కమిట్మెంట్ లేనివాడు కూర్చోబెట్టే స్థాయిలో, డెడికేషన్ ఉన్నవాడు కూర్చోబెట్టారు, డెడికేషన్ ఉన్నవాడిని కూర్చోబెడతారు తీసుకొచ్చి. బాగుంది శివశంకర్ గారు వచ్చి ఆల్రెడీ చెప్పాం ఒక సర్వీస్ వదులుకునే బయటకు వచ్చి ఏదో సర్వీస్ చేస్తూ ఉన్నాను పార్టీకి, దానికి అవసరం లేదు ఎందుకంటే ఈ జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో రేపు ఉంటుందో ఉంటుందో తెలియని భవిష్యత్తు కోసం ఇప్పుడు వర్తమానం దగ్గర వచ్చేసారు శివశంకర్ గారు, 4 సంవత్సరాలు 8 సర్వీసులు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఉన్నతమైన రాజకీయ కుటుంబంలో నా నేను పెరిగింది రాజకీయ కుటుంబంలో, నా పుట్టినళ్ళు పెట్టిన అంటారు, నా మామగారు కూడా మంచి రాజకీయాలు మంచి హై ప్రొఫైల్ ఉన్నట్టు వస్తాం స్టేట్లో, అలాంటి వాళ్ళు అందరూ ఎందుకు బయటకు వచ్చాం, నాకే స్వార్థం ఉంటే ఆతో నాటకాలుగుతా నేను పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు వస్తాను, భవిష్యత్తు ఏంటో తెలియదు మా ఇద్దరికి, వర్తమానం చాలా బాగుంది, గులాబీ పూల మార్గం ఉంది మాకు వర్తమానం అంతా కూడా కనపడదు ఎదుర్కొంటాం మాకు, కానీ భవిష్యత్తు ఏంటో తెలియదు మా ఇద్దరికి కూడా, అయినా సరే మేము పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఏకేంటే మనం మాకు జరగలేదనుకుంటున్నారా, మాకు జరుగుతున్నాయి మనం భరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ విభాగం అంటే అది ఏదో వేరే విభాగంలో ఫీల్ అవుతున్నాయి, పార్టీలో అంతర్భాగం అని చెప్పండి ఎవరికైనా సరే, మరి ఎందుకు ఈ స్పెషల్గా కలిసి చేశాను తింటారు, నేను గర్వంగా చెప్తూ ఉంటాను పెద్ద పక్కన ఉన్న ఫీల్ వచ్చు 13 జిల్లాల్లో అతి స్వల్పకాలంలో మేము అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు, అతి స్వల్పకాలంలో మాకు ఇచ్చిన టైంలో కేవలం 3 నెలల టైంలో మేము 13 జిల్లాలు తిరగడం, 13 జిల్లాల్లో కమిటీస్ మేము ఫ్రేమ్ చేసి సార్ కమిటీస్ మీరు ఫ్రేమ్ చేశాను సార్ అని చెప్పేసి ఆయన పర్మిషన్ తీసుకుని మండల కమిటీస్ వేయడం కూడా మేము పర్మిషన్ తీసుకుని బయటకు రావడం జరిగింది. ఒకే ఒక టీం ఏదైనా ఉంటే చాలా మంది చాలా బాధ్యత చెప్పారు,
ఎవ్వరూ కూడా హైదరాబాద్ ఆఫీసర్ గురించి కబుర్లు చెప్పారు తప్పితే, అక్కడి నుంచి ఆర్డర్స్ కిందకు పాస్ చేశారు తప్పితే, మాకు లాగా క్షేత్ర స్థాయిలో తిరిగిన టీం కోట్లేదండి. అందుకే స్వాతంత్ర్య సిస్టమ్ ఈ రోజు కమిటీ తీసుకోబడింది. ఇది చాలా గర్వంగా చెప్తాను. అంతేకాండి పార్టీ మెయిన్ కోఆర్డినేషన్ టీమ్స్ గుంటూరుకి గుంటూరు జిల్లా వరకు వేయగలి గారు, మిగతా జిల్లాలు వేయగలి గారు మెయిన్ పార్టీలో. అంటే హోంవర్క్ జరగట్లేదు అండి, మేము గొప్పగా చేసామని చెప్పట్లేదు. అది కూడా చెప్తాను ప్రవీణ్ గారు, అంటే వ్యవస్థలు లోటుపాట్లు అన్ని చోట్ల ఉంటాయి. లోటు లేని వ్యవస్థ నచ్చి పెట్టండి, ఒక్కొక్క నేల రాసుకు శ్రామం చెప్పి బయటకు వెళ్ళిపోతాం. ఉంటాయి లోట్లు, ఉంటాయి, మనం సరిపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యక్తి పూజలు పాలిటిక్స్లో కామన్. ఆ దరిద్రమే మన పార్టీకి దొరుకుతుంది, మన పట్టుకుంటుంది. వ్యక్తి పూజలు జరుగుతున్నాయి బాగా. నేను దాన్ని వ్యతిరేకం, నేను పార్టీని ప్రేమిస్తాను, నాకు ఎజెండా లేదు. పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏమిస్తే అదే నా ఎజెండా. నాకు పర్సనల్గా ఎజెండా లేదు, నాకు ఎవరు లీడర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఎవరికి నేను కనీసం భజన కూడా చేయను అవసరం లేదు. మీరు అదే ఫాలో అవ్వండి, యువర్ వర్కింగ్ ఫర్ పార్టీ, వర్కింగ్ ఫర్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా వ్యక్తి పూజ ఎందుకు నాకు అర్థం కదండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు సీట్ ఇస్తారో తెలియదు, ఆయనకి ఎవరికి ఇచ్చే చేయడానికి సిద్ధమై ఉన్నాం. మనతో కూడా మాటలు మాత్రం కోటలు తాడితే పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తారంటే, కానీ అడిగి సీట్ ఇస్తేనే చేస్తారు. ఈ దౌర్భాగ్యం నుంచి పెట్టి మాట మాత్రం దయచేసి నా రిక్వెస్ట్. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ ప్రాణాలు ఇచ్చేస్తాం, కానీ పవన్ కళ్యాణ్ ఎవరు సీట్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా లేవు. మేము బాగా ఇచ్చిన సీట్ ఇస్తే వాళ్ళు చేస్తాం. ఇది మీ జిల్లాలో కదండి, అన్ని జిల్లాలో ఇస్తాం. వీటి శ్రీకాకుళం నుంచి అనంతరం తిరిగాం, అన్ని చోట్ల వచ్చింది ఫీడ్బ్యాక్స్ ఇవే వచ్చాము. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారంటే, నేను ఒకటే అంటానండి, వాళ్ళు మా జిల్లాలో కోఆర్డినేషన్ టీమ్స్ అనౌన్స్ చేశారండి సారు. ముగ్గురు ఒక కోఆర్డినేటర్ ఇతర జాయింట్ కోఆర్డినేటర్స్తో మా టీంని అనౌన్స్ చేశారు మెయిన్ పార్టీకి. అప్పుడు ఒక పెద్ద నెదర్లాండ్స్ ఫోన్ చేసి, సార్ డిస్టర్బెన్స్ ఉంది సినిమా, 72 అవర్స్లో మీరు రిలీజ్ చేయగలరా, 71-24 అవర్స్లో రిలీజ్ చేయగలరా అంటే మా కూడా పరిచయం కూడా చెప్తాను. అది ఒక పెద్ద నాతో 2.5 అవర్స్ వాదన చేసుకున్నాను. అయితే అన్న సరే అన్న హైదరాబాద్ పోదాంబా, ఈ మొత్తం కోఆర్డినేషన్ టీం క్యారీ చేపిద్దాం, వాళ్ళకి కొత్త కోఆర్డినేషన్ టీం చేపిద్దాం, ఏపించిన తర్వాత ఎవడో కామెంట్ చేయకూడదండి, సాధ్యమా? అందరికీ నచ్చిన వాళ్ళు వస్తారా? దేవుడు అందరికీ నచ్చాడు, నాకు ఏసు రెండు నచ్చితే కృష్ణుడు నచ్చుతాడు, రాముడు నచ్చుతాడు, లేదా ఏసు బాబు నచ్చుతాడు, ఎవడు చూశాడు? అంటే దేవుడే అందరికీ నచ్చినప్పుడు ఒక మనిషి ఎట్లా నచ్చుతారు అందరికీ? సో నేనేమంటానంటే మనకి ఈ కమిటీస్ ఏం చేసాం, ఖచ్చితంగా అందరికీ నచ్చినవాడు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు రాజకీయం ఏంటనే వర్కర్స్ సమీకరణ అసంతృప్తులు ఉంటాయి, బొచ్చగింపులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మన పార్టీ దానికి అతీతం ఏం కాదండి. చాలామంది ఆశిస్తారు నేను చేస్తాను నా పని గుర్తింపు రాలేదన ఆశించడం తప్పేం కాదు. మీరు చేస్తున్న పనికి గుర్తింపు ఆశించడం ఎప్పుడు తప్పు కాదు, మైక్ దగ్గర ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు మీ అందరూ నేను కోరుకుంది ఏంటంటే, మనం జనసేన పార్టీలో విశాలమైన దృక్పథంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గమనించండి, ఈ స్వాతంత్ర్య విభాగమే కమిటీస్ అనౌన్స్ చేసిన తర్వాత స్టేట్ మొత్తం ఒక పర్యటన జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా మండల కమిటీస్ వేయడం కోసం, పాకెట్ మీటింగ్స్ కోసం పర్యటన జరుగుతూ ఉంటాయి. చాలా ఆహ్వానిస్తున్న పరిణామం జరుగుతుంది జనసేన పార్టీలో. గత 4 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీకి సంబంధించి ఒక కంటిన్యూడ్ యాక్టివిటీ జరగడం ఇదే ఫస్ట్ టైం చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వస్తే ధూమ్గా మొత్తం జనం ఇసుకేస్తే రాదు. ఆయన పోయిన వెంటనే మళ్ళా గప్చి అమ్మకి ఇల్లు కడదాం అంటాడు, పొద్దున్నకి ఎవరిదానని పోతాడంటే పవన్ కళ్యాణ్ గారిది ఏ తప్పు లేదండి. ఆయన వచ్చినప్పుడు మనందరం ఉంటున్నాం, ఎందుకంటే మా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో చాలా టాప్ లైట్ హౌస్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్పండి. అక్కడ పార్టీ లబ్ధికి ఎక్కడ లేదండి, ఒప్పుకుంటాం కదండి. కానీ అక్కడ కూడా ఏమవుతుందంటే అండి, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు జరుగుతున్నాయి. నేను ప్రతి జనసైనికుడు తిరుగుతున్నా, మీ ఊర్లో మీరు ఎంతమంది ఉన్నారు, మీ ఊరు దాటి రామాకండి, మీ ఊర్లో ప్రతి గడప గడపకి ఫండి నాయకులు కూడా మీరు ఎదురు తిరుగుతున్నా తిరుగుతా జనసైనికుడు ఏదే అంటారండి. 10 మంది జనసైనికులు ఉన్నారు, 10 మంది రోజుకు 10 ఇల్లు ఫండి ఎలక్షన్ అయ్యేసరికి ఊర్ని 5-6 సార్లు చుట్టూ రావచ్చు. అది ఏంటి లేదు కూడా, ఎండా వసతి కార్యక్రమం ఉంటే బండేసిపోతారు, ఇంకో కార్యక్రమం ఉంటే బండేసి బయలుదేరుతారు. ఈ ప్రదక్షిణ మానేయండి. ఆ ప్రదక్షిణ బదులు గుడికెళ్ళి ప్రదక్షిణ చేయాలి, కులిమని వచ్చింది. ఇక్కడ ఏమి రాదు, మరి కాళ్ళు నింపి చెప్తే వాడు వాడుకుంటాడు మన అంతే నాయకులు అంటే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మా జిల్లాలో చెప్తుంది మీకు చెప్తున్నాను, మీరు సోషల్ జస్టిస్ విభాగంలో ఉండడం ఒక విధంగా మీరు చాలా ప్రైడ్గా ఫీల్ అవ్వండి, గర్వంగా ఫీల్ అవ్వండి. ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలంటే తిరుపతిలో చిత్తూరులో నా అడిగారండి బలిసలు, సార్ మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు సోషల్ జస్టిస్ విభాగంలోకి, నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎందుకంటే వాడు ఫీల్ అవుతున్నారు. సో చిత్తూరులో కానీ కర్నూలులో కానీ ఏమీ పార్టీ కలిసి వనమని కూడా లేని చోట బ్రహ్మాండమైన ఒక చదువు మండల కమిటీ చేస్తారు, మండల మండలం తిరుగుతుంటారు, పెద్ద పెద్ద నాయకులు చరిసిపోతారు, ఏదో జరిగిపోతుంది జనసేన. అక్కడ మన పార్టీ ఏం చేయగలుగుతారో మాకు తెలిసి రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఒక హాజరు తీసుకురాగలిగాం కదా మనం సోషలిస్ట్ సిస్టమ్తో. ఇప్పుడు ఒక ఏమైంది పార్టీ లేదా, ఉంది ఇప్పుడు, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది పార్టీ, ఇప్పుడు సోషలిస్ట్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత హాజరు పోతాయి.
నేనేమంటానంటే ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి, సరిదిద్దుకుందాం. నేను ఫస్ట్ మీటింగ్లో చెప్పాను మేము పొరపాట్లు చేసి ఉండొచ్చు, లోటుపాట్లు ఉండొచ్చు, రండి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు రండి మనం కలిసి పనిచేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు సార్ స్టేట్లో, నాకన్నా బాగా చదువుకునే ఉన్నారు సార్ స్టేట్లో, నన్నీ కోకన్నెల్లిగా శివశంకర్ ఎందుకు తీసుకున్నారు సార్? ఈక్వేషన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి సార్, నేను బీసీ సామాజిక చెందిన వ్యక్తి ప్లస్ పిఆర్పీ 10 ఇయర్స్ నుంచి కూడా ఇదే పార్టీకి అలా ఉండి అకష్టమైపోయిన వ్యక్తిని సార్. నేను గ్రామ పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్గా 15 సంవత్సరాలు పనిచేశాను, ఇవన్నీ కూడా తీసుకుంటాం పరిగణలో. నాకన్నా పనిచేసి రిటైర్ అయ్యేసిన చాలామంది ఉండొచ్చు, నా బీసీ వర్క్ అని చెప్పిన ఎస్సీ వర్క్ అని చెప్పిన వాళ్ళవరకు ఈ పదవి కట్టబెట్టలేదు. అక్కడ ఏమవుతుందంటే ఈక్వేషన్స్లో కొంతమందికి నాకన్నా గొప్ప వాళ్ళు కూడా ఈ పదవి రాలేకపోవచ్చు. మనం ఇవ్వడంలో ఈ వడ్డిచ్చేటప్పుడు కూడా ఏం చేస్తామంటే కొంతమందికి ఎక్కువ వడ్డిస్తాం, కొంతమంది తక్కువ వడ్డిస్తాం, కావాలని కాదు ఆ ఫ్లోర్ వెళ్ళిపోతుంటుంది. అలాగే పార్టీ నిర్మాణంలో భాగంగా ఒక పోస్ట్ ఎందుకు ఇచ్చారు, ఇతను ఎందుకు ఇవ్వలేదు, ఆ ప్రశ్నించడానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవాడిని ఎదురుగా ఇది నమూరంగా మార్చేస్తే కొత్త కమిటీ వేసిన అప్పుడు అసంతృప్తాలు ఉండవని చెప్పండి, ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయ పార్టీలో ఏమీ సహజం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అయిపోయిన దాన్ని మీరు పోస్ట్ పోన్ చేయండి, ఎవరో కూడా పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు జరగబోతున్న దానికి మంచి సలహాలు సూచనలు మీరు ఇవ్వండి, నేను తీసుకుంటాం. అట్ ఎనీ టైం మీరు ఎవరు ఫోన్ చేసినా మీకు చాలామంది కొంతమంది టచ్లో ఉన్నాను, ఎవరు ఫోన్ చేసినా నేను రీజనబుల్ ఉంటే మాత్రం మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, మీ యొక్క మాటలు వినడానికి ట్రై చేస్తాను, సొల్యూషన్స్ కూడా అక్కడే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రోజు కనీసం 6 నుంచి 8 గంటలు మేము ఫోన్ నేను మాట్లాడతాం అంటే ఒక విధంగా షిఫ్ట్ డ్యూటీ చేస్తాం నేను మా సార్లు. అంటే ఫోన్ మాట్లాడి 8 అవర్స్ అంటే మీ షిఫ్ట్ డ్యూటీ చేస్తే 8 అవర్స్ డ్యూటీ చేయాలి చేతలంటే కదా. ఎందుకు చెప్పినట్టు ఇదంతా దేనికోసం కష్టపడుతున్నాం, పవన్ కళ్యాణ్ ఒక ఆయన చేతలు ఇస్తారా? కాదు కదా, కేవలం డెడికేషన్. నేను కాంట్రాక్ట్ 4 నెలలు రాబోయే 5 నెలల పాటు ఏ ఒక సొంత కాంట్రాక్ట్కి నేను ఈ ఈమెయిల్స్ కానీ లేదా టెండర్స్ కానీ వేయట్లే. అప్పుడే 5 నెలలు అయింది ఏడు మనసు, ఇప్పుడు 5 నెలలు వేయలేదు. అంటే ఒక 10 నెలల పాటు నాకు ఆదాయం ఎదుర్కొన్నాను మొత్తం అన్ని, అంటే నాకు విశ్వసాన్ని ఎదుర్కొని ఇవన్నీ దేనికోసం పనిచేస్తున్నాం? పార్టీ కోసం. ఇక్కడ ఏ వ్యక్తికి మేలు జరగాలనో కానీ ఇంకోటిని కాదు, పార్టీ జనసేన పార్టీ కోసం పనిచేస్తాం. మీరు కూడా అదే ఊహతో ఉండండి. ఉంటాయి అవమానాలు అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలో ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే ఒక వ్యక్తి రాజకీయంలో ఉన్నప్పుడు తన ఐడెంటిటీ కోసం తను పోరాడతాడు, తప్పలేదు, దాన్ని ఎవరో తప్పుకుంటుంది. కానీ అతను ఐడెంటిటీ కోసం మిగతా వాళ్ళు తొక్కేస్తూ ఉంటాడు, దాన్ని ఖచ్చితంగా అవసరం చేయదు. అవసరమైతే దాన్ని ప్రశ్నించడం తప్పేది, బట్ పార్టీ పుట్టిందే ప్రశ్నించడమైన కాన్సెప్ట్ పుట్టింది కాబట్టి ప్రశ్నించండి. ఆ ప్రశ్నించే విధానం కూడా ఎలా ఉందంటే చాలా స్పష్టంగా ఆ ప్రశ్నించినప్పుడు కూడా ఆ విన్నవాడు నిజమేగా ఇతను మాట్లాడింది కరెక్ట్, ఇతను చెప్పింది కరెక్ట్. భాష పాయింట్ ఇక్కడ నాకు నోరు ఉంది, నా ఇష్టం వచ్చిన మాట్లాడతానంటే దర్శనం కరెక్ట్. ప్రతి మీరు మాట్లాడిన ప్రతి సమస్యకి నా దగ్గర పరిష్కారం లేకపోవచ్చు, ఖచ్చితంగా ఉండాలంటే మీ పరిష్కారం కొనుక్కుంటాం. దానికి నాకు ఓపిక ఇచ్చారు దేవుడు, అంత ఓపిక లేకపోతే మీరు ఓపిక తిరగవండి చెప్పేస్తాను కదా. మీరు ఇంకొక 2 గంటలు మాట్లాడిన ఇలాగే ఉంటాను, నా ఫేస్లో ఫీలింగ్స్ నా ఫేస్లో ఏ విధమైన ఎమోషన్స్ కనపడండి, ఖచ్చితంగా కనపడేమో కూడా ఆ స్టేజ్లో ఉంటాం కాబట్టి మమ్మల్ని స్టేజ్లో కూర్చోబెట్టి తీసుకోవచ్చు. నడపంటారు బాబు మీరు చేయండి. ఇంకోటి ఈ సోషల్ జస్టిస్ విభాగం ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలియజేసిన అవసరం ఉంది. 75% పైన ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సోషల్ జస్టిస్ విభాగానికి సంబంధించిన టీంలో సభ్యులుగానే భావించాలి. అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులు వీళ్ళందరినీ ఏ రోజైతే మనం ఏ పార్టీ వైపు తీసుకురాగలిగేమో ఆ రోజు వెస్ట్ బెంగాల్లో సిపిఎం ఎలాగైతే జ్యోతిబసు నాయకత్వం 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైన రాజ్యాధికారం చెలాయించిందో అలాంటి అవకాశం జనసేన పార్టీకి ఉంటుందో తెలియజేసుకుంటారు. దానికి మనమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అమ్మాయి అన్నారు మీరు రండి అంటే రావట్లేదు, అది కోఆపరేట్ చేయట్లేదు. ఉంది నేను కాదంటున్నా, అధినేత అనుకున్నంత తేలిక కాదు పురాణం మంచి పురాణం కలిపే ఆలోచన విధానం. ఆయన ఆలోచన మంచిదే కానీ ఆలోచన ఆచరణగా మారాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అంటే దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. కాంక్షీరామ్ గారు 27 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడితే మాయావతి గారు చేయగలిగారు, ఆయన ఇబ్బంది అవ్వాలి. అంటే రాజ్యాధికారం కోసం ఇదే కాంక్షీరామ్ గారు ఆ ఎస్సీ వాళ్ళకి బీసీ వాళ్ళకి వెళ్తుంటే ఆయన ఏమైనా చేస్తారంటే పిచ్చోడు వచ్చాడని చెప్పేసి ఇవాళ. అంటే కాంక్షీరామ్ గారు ఇవాళ మహానుభావుడు, ఆయన్ని ఆ రోజు పిచ్చోడిని ముద్రేశారు, పిచ్చోడు వచ్చారు ఏదో మాట్లాడుతున్నాడు బాగుతున్నాడు ఏదో చెప్పేసి. అంటే చరిత్ర మనం చదివి ఎప్పుడైతే మీరు చరిత్ర చదవడం మొదలు పెట్టారో మీరు ఆలోచన లేకపోతే ఎవరైనా పూణే గారికి అంత అవసరం ఏముంది, ఆయన బతకాలి బతకచ్చు కదా. సావిత్రిబాయికి అవసరం ఉంది, ఆరు బతకాలి బతకచ్చు కదా. అంబేద్కర్కి అవసరం ఏముంది సార్? బాలిష్ట చదువుకుని ఆ రోజుల్లోనే షూట్ కోటు షూట్ పూట వేసుకున్న అంబేద్కర్ గారు మరొక చేతికి ఆలోచించాలి,
ఆలోచించండి. ఇప్పుడు కూడా వ్యవస్థ గురించి ఎవరైతే ఆలోచించారో, సమాజం గురించి ఎవరైతే ఆలోచించారో, వాళ్ళు ఎప్పుడు పై పై వరుసలో ఉంటారు. ఇదే ఇదే పవన్ కళ్యాణ్ గారు. మనం ఆదరించగలిగితే, ఆదరించినా ఆదరించకపోయినా ఆయన మార్పు కోసం వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయనకు గట్స్ ఉన్నాయి, ఆయనకు విజన్ ఉంది, ఆయనకు సంకల్పం ఉంది. ఎంత గొప్ప సంకల్పం ఉంటాయంటే, మనకి చిన్న దెబ్బ తగిలితేనే మన తమ్ముడికి రోడ్డు వెళ్ళిపోతుంటాం. అక్కడ మన తమ్ముడు కుక్క కరుస్తుంది, అది ఆ రోడ్డు ఎప్పుడెత్తలే సార్ కుక్క వస్తామని చూస్తాం. అంటే 10 సంవత్సరాలు కూడా ఒక కుక్క గుర్తు వస్తుంది మన తమ్ముడు గెలిచేసి దాన్ని గెలిచేస్తే. 2009లో స్టార్ట్అప్ ఉన్న చిరంజీవి గారు పార్టీ పెట్టి కేవలం 1 సంవత్సరం తిరగకుండానే ఇంకో పార్టీలో కలిపేసి, నా వల్ల కాదు రాజకీయ దండం అని పెట్టేసి వెళ్ళిపోతే, ఆయన ఇమేజ్ ముందు కానీ ఆయన యొక్క చేసిన సినిమాలు ముందు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ముందు కానీ ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. ఇంట్లో అన్నగారికి పెద్ద దెబ్బ తగ్గింది రాజకీయంలో, హీరోగా ఉండవలసిన జీరో చేసేసింది రాజకీయం. అవన్నీ ఆకల్పం చేసుకుని హోంవర్క్ చేసుకుని ఈరోజు మళ్ళీ నేను ఉన్నాను అని మొగాళ్ళ వచ్చి నిలిచినాడు. ఎంతగానో ప్రతి ఒక డబ్బు ఉన్నాడు, ఒక పార్టీ పెట్టి లీడర్ అయిపోవచ్చు. తండ్రి సీఎం అయితే నేను సీఎం అన్న ఇద్దరిని పడి తిరగచ్చు. నేను సీఎం చేశాను కాబట్టి నా దగ్గర కొడుకు సీఎం అని చెప్పి ఒకడు మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి, మన కళ్ళకి కనబడుతున్నాయి. నేనేమంటారంటే ఇన్ని ఏళ్ళ సీఎం అవ్వడం, సీఎం అవడం కోసం చూస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఏం తక్కువండి సీఎం అవడానికి చెప్పండి. ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయన వ్యక్తి కాదు వ్యక్తిత్వం. చాలా మీరు చాలా మందికి ఓట్లు వేశారు ఈ పార్టీకి, నాకు తెలిసి వ్యక్తులు ఓట్లు వేశారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఓటేద్దాం, రండి మాత్రం కూడా ఇది చెప్పండి జనరల్కి. ఇంకోటి మీ సాఫ్ట్ చేద్దాం అని చెప్పి మనం ఎందుకు దీనికి పార్టీని ఏర్పాటు చేసింది, ఈ కమిటీస్ ఎందుకు ఆగమనంగా ఫేర్ చేసాం, ఈ కమిటీస్ చేసి పనులు ఏంటి, అసలు ఏం చేస్తాయి కమిటీస్ వచ్చి. అదే కదా అందరూ అనుమానం, స్టేట్ కమిటీ జిల్లా కమిటీ వచ్చింది, మా స్టేట్ కమిటీ ఉంది, వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు, రేపు మండల కమిటీలు వేసేమన్నా కదులుతారు రోగా, ఏం చేయాలి మండల కమిటీలు వేసి. ఎస్ దరిద్ర క్వశ్చన్. నేను చేయబోయేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక అమ్మాయి అమ్మి గారు చెప్పినప్పుడు నేను గమనించాను, మన పార్టీని ఈ ఈ కింద జాతి 75% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బడి 15 వర్గాల మైనారిటీ దివ్యాంగుల దగ్గర తీసుకెళ్లే పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా? వేరే వర్గాలు పోరాగా, అప్పుడు ఏం చేయాలి? మన వర్గాల్లో ఉన్న చైతన్యం తీసుకురావాలి, మన వర్గాల నుంచే కమిటీ వేసుకోవాలి, మన వర్గాలే మన వర్గాలకి పోవాలి. ఇది మనకు సోషలిస్ట్ కాన్సెప్ట్. దానికోసమే ఇంత ప్రయత్నం, ఇంత తాపత్రయం. అందుకని ఎవరికీ పోటీ కాదు ఈ సోషలిస్ట్ విభాగాలు. మెయిన్ పార్టీ స్కీమ్లో ఒక భాగం అంటే చెట్టు మొదలు జనసేన పార్టీ అయితే ఆ కొమ్మలు చాలా విభాగాలు ఉంటాయి. ప్రధానమైన కొమ్మ ఉంటుంది ప్రతి చెట్టుకి, ఆ ప్రధానమైన కొమ్మే సోషలిస్ట్ విభాగం. మనం లేకపోతే, మనం లేకపోతే చెట్టుకి పంచదారం ఉండదండి, ఖచ్చితంగా రాసిస్తాను, రాసి పెట్టుకోండి. సోషలిస్ట్ విభాగం ఎంత బలంగా ఉంటే అంత బలంగా మన జనసేన పార్టీ రాబోయే కాలంలో పుంజుకోపోతుంది.